హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జల్సా పీడియా. 2021లో 181 తెలుగు మూవీస్ రిలీజ్ అయ్యాయి. వాటిలో పెద్ద బడ్జెట్ మూవీస్ ఉన్నాయి, చిన్న బడ్జెట్ మూవీస్ ఉన్నాయి, స్టార్ హీరో మూవీస్ ఉన్నాయి, యంగ్ హీరో మూవీస్ ఉన్నాయి. వాటిలో కొన్ని మనల్ని థ్రిల్ చేసి, ఎమోషనల్ చేసి, కడుపుప్పా నవ్వించి బాక్సాఫీస్లో హిట్ కొట్టాయి. అవి పక్కన పెడితే కొన్ని మూవీస్ వచ్చాయి, ఎందుకు వచ్చాయో కూడా అర్థం కాదు. సో అలాంటి 7 వరస్ట్ తెలుగు మూవీస్ ఇన్ 2021 అనేవి చూద్దాం. ఈ 7 తెలుగు మూవీస్ వచ్చేసి దేవుడా మొత్తానికి అయిపోయిందిరా అనే ఫీల్ వచ్చే మూవీస్ దగ్గర నుండి సగంలోనే ఆపేసిన మూవీస్ వరకు చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ షో. గాయ్స్, స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఆల్సో కామెంట్ హ్యాష్ట్యాగ్ రోడ్ టు 50K. ఇది మీకు 1 సెకండ్ కూడా పట్టకపోవచ్చు, బట్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ షో. నెంబర్ 7, స్కైల్యాబ్, 4th December 2021. నిత్య మీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ లాంటి టాలెంటెడ్ యాక్టర్స్. స్కైల్యాబ్ మోస్ట్ పాపులర్ అండ్ థ్రిల్లింగ్ రియల్ ఇన్సిడెంట్ ఆఫ్ 90s అండ్ కరీంనగర్ లొకాలిటీలో మూవీ. ఇవన్నీ కలిపి మూవీకి వచ్చిన హైప్ వచ్చేసి స్కైలో ఉండే, బట్ మూవీ రియల్ టైంకి వచ్చేసరికి అంతా రివర్స్ అయింది. మూవీ కాన్సెప్ట్ బాగుంది, బట్ మూవీలోని ఒక ఎలిమెంట్ కూడా వర్కౌట్ కాలేదు. మూవీలోని కామెడీ సీన్స్ని చూస్తే ఎలా అనిపించిందో తెలుసా? బిగ్గెస్ట్ ఫ్లా వచ్చేసి ఫస్ట్ హాఫ్ అంతా బోరింగ్గా వెళ్ళిపోద్ది, అండ్ సెకండ్ హాఫ్లో కొంచెం నవ్వుతాం తప్ప థ్రిల్లింగ్ ఎలిమెంటే ఉండదు. మూవీ మెయిన్ ప్లాట్కి ఫస్ట్ హాఫ్లోనే వస్తే మూవీ బోర్ కొట్టకుండా చూసేవాళ్ళం మేము. నెంబర్ 6, ఆరడుగుల బుల్లెట్, 8th October 2021. గోపీచంద్, నయనతార, ప్రకాష్ రాజ్, బ్రహ్మి, కోట, జయప్రకాష్ రెడ్డి లాంటి క్యాస్ట్, ఫుల్లీ విత్ బిగ్ యాక్టర్స్, ఫన్తో నింపేశారు అసలు. మూవీ తప్పేం లేదని చెప్పాలి, అంతా రిలీజ్ టైమ్ ఇస్ రాంగ్ అంతే. ఎందుకంటే ఈ మూవీ అసలుకైతే 2012లో రిలీజ్ అవ్వాలి, కానీ 9 ఇయర్స్ తర్వాత అది కూడా థియేటర్లో. ఇదే మూవీ 2012లో వస్తే బాగుండేదేమో, బట్ ఇప్పుడు ఆ ఓల్డ్ అవుట్డేటెడ్ ఎలివేషన్స్ స్టోరీ కామెడీ చూస్తే సంపు మూవీ చూసినట్టు అనిపిస్తుంది. అండ్ మూవీ స్టోరీ అంతా ఫస్ట్ హాఫ్లోనే చెప్పేయడంతో సెకండ్ హాఫ్లో ఏం లేకుండా పోయింది. సో సినిమా చూస్తుంటే మధ్యలోనే దొబ్బిందనమాట. సో ఈ మూవీ అనేది అమెజాన్ ప్రైమ్లో ఉంది, మూవీస్ ఏం చూసేవి లేవు, మూవీస్ చూసేవి అయిపోయింది అనుకుంటే ఒక వాచ్ చేయండి. గాయస్, ఇలా అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, ఆహా, జీ5లోని మూవీస్ చెప్తూ ఉంటా కదా, బట్ మన దగ్గర అన్నీ ఉండవు. ఏదో ఒక సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికే మనీ ఉంటాయి. ఆ ఒక్క సబ్స్క్రిప్షన్ మనీతో అన్ని సబ్స్క్రిప్షన్స్ తీసుకునే ఒక ఆఫర్ తెచ్చా గాయస్, అదే ఓటీటీ హబ్. దీంట్లో అన్ని సబ్స్క్రిప్షన్ జస్ట్ 40 to 150లో వస్తాయి, 70 to 80% ఆఫ్తో వస్తాయి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చా. అండ్ ఇంకా ప్రూఫ్స్ కావాలి అంటే ఒక ఇన్స్టా ఐడి ఇస్తున్నా, తనతో చాట్ చేయండి. ఈ యాప్ క్రియేటర్ మన సబ్స్క్రైబరే, సో 100% జెన్యున్, ఒకసారి ట్రై చేయండి. నెంబర్ 5, జీ జాంబీ, 5th February 2021. ఆర్యన్ గౌర, దివ్య పాండే క్యాస్టింగ్, దీపు డైరెక్షన్. నేమ్స్ కొత్తగానే అనిపిస్తాయి, ఎందుకంటే కొత్త వాళ్ళు కాబట్టి. ఇలాంటి మూవీ ట్రై చేసినందుకు వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. జాంబీ జోనర్ గుడ్ కాన్సెప్ట్, బట్ ఆల్ వెంట్ రాంగ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ బడ్జెట్. ఇదే స్టోరీ మంచి బడ్జెట్ అండ్ సిజిఐతో తీస్తే ఇంకా బాగుండేది. ఇలా అసలు మూవీని చూడలేకపోయా. మూవీ స్టోరీ వచ్చేసి సేమ్ జాంబీ రెడ్డి కాన్సెప్ట్. కరోనా లాంటి డిసీజ్కి వ్యాక్సిన్ కనిపెట్టే టైంలో ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయ్యి అందరూ జాంబీస్లా మారిపోతారు. ఫన్నీ థింగ్ ఏంటంటే ఎక్స్పెరిమెంట్ కాలేజ్ ల్యాబ్లో చేస్తారు, మా ల్యాబ్లో అయితే ఇన్ని లేవు, మరి ల్యాబ్లో ఉన్నాయో కావచ్చు. డైరెక్షన్ ఎక్స్పీరియన్స్ అండ్ గుడ్ కాన్సెప్ట్ ఉంటే మూవీ ఇంకోలా ఉండేది. నెంబర్ 4, జయసేన, January 29, 2021. ఫ్యామిలీ హీరో శ్రీకాంత్, నందమూరి తారకరత్న, సునీల్, అజయ్ ఘోష్ మంచి యాక్టర్స్. పిఎస్పికే మీద ఇన్స్పైర్ అయి తీసిన మూవీ అనగానే మంచి ఇంప్రెషన్ ఉండే మూవీపై. వి సముద్ర, సీనియర్ డైరెక్టర్, రాజశేఖర్కి సింహరాశి, విష్ణుకి సూర్యం, సుమంత్కి మహానందితో మంచి బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్. మూవీ మెయిన్ ప్లాట్ వచ్చేసి ఫార్మర్స్ కోసం 4 ఫ్రెండ్స్ ఎమ్మెల్యే దగ్గర 200 crores కొట్టేస్తారు ఒక డ్యామ్ కోసం. సునీల్ వచ్చేసి పోలీస్ వీళ్ళని పట్టుకోవడానికి చూస్తాడు. ఇది స్టోరీ, బాగుంది, బట్
మూవీ అంతా సెకండ్ హాఫ్లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం స్టోరీకి సంబంధం లేకుండా బోరింగ్ కాలేజ్ సీన్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ మైనస్ ఆఫ్ ద ఫిలిం. అండ్ మూవీలో హాఫ్ ఆఫ్ ది టైం వచ్చేసి సునీల్ ఎలివేషన్స్ కోసం వేస్ట్ చేశారు. మూవీ స్టోరీలోకి ఫస్ట్ హాఫ్లోనే వచ్చి ఉంటే అండ్ ఈ అన్వాంటెడ్ కాలేజ్ సీన్స్ అండ్ కామెడీ సీన్స్ ఇరికిచ్చిన కామెడీ సీన్స్ అనేవి తీసేసి ఉంటే మూవీ ఒక వాచబుల్ మూవీగా ఉండేదేమో. నెంబర్ 3 బజార్ రౌడీ అండ్ కాలీఫ్లవర్. సంపూర్ణేష్ బాబు మ్యానియా. యా ఐ లైక్ సంపూ ప్యారడీ మూవీస్ బట్ ఎట్ టు ద లిమిట్. సేమ్ ఓల్డ్ ప్యారడీ మూవీస్ 2014 నుండి చూస్తున్నాం. సేమ్ ప్లాట్ బట్ వీఆర్ డన్ విత్ దిస్. మళ్ళీ అదే ప్యారడీ కోసం థియేటర్కి వెళ్ళడం కష్టం. అండ్ కమ్మింగ్ టు దిస్ బజార్ రౌడీ అండ్ బజార్ రౌడీ అనేదానికన్నా ఒరిజినల్ బజార్ రౌడీ మూవీ స్పూఫ్ అది అండ్ చీపర్ వెర్షన్ ఆఫ్ ది స్పూఫ్. అండ్ కాలీఫ్లవర్ ఇట్ ఈస్ ద సెటరికల్ కామెడీ ఆఫ్ సంపు. సంపుని ఈ మూవీలో ముగ్గురు రేప్ చేస్తారు. సో ఆ రేప్ చేసిన వాళ్ళమైనా మనోడు కేసు వేస్తాడు. సో ఆ కేసులో గెలిచాడా లేదా జస్టిస్ జరిగిందా లేదా అనేది మూవీ స్టోరీ. అండ్ ఈ మూవీ కాన్సెప్ట్ అనేది ఓకే బట్ మూవీలో ఏంటంటే ఈ కాన్సెప్ట్ ఒక పక్కన పెడితే మూవీ ఎటెటో వెళ్తుంది. ఎటెటో అంటే అటెటో వెళ్ళిపోద్ది. ప్లాట్ ఏంటి, మూవీ ఎటు వెళ్తుంది అన్నాక మీరు టోటల్లీ డిస్కనెక్ట్ అయిపోతారు. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి అసలు స్టోరీ ఉండదు. అండ్ ఈ మూవీ చూద్దాము అనుకుంటే గిట్ట అక్కడక్కడ సంపు ఇచ్చే ఆ ఫన్నీ ఎక్స్ప్రెషన్ కోసం చూస్తే చూడండి, బట్ స్టోరీ మాత్రం ఏముండదు. మనం జస్ట్ మూవీలో మార్చడానికి ఏం లేదు, సంపుయే మొత్తం ట్రాక్ మార్చేయాలి. నెంబర్ 2 అల్లుడు అదర్స్. నేనేం చెప్పాను గాయస్, రాక్షసులు లాంటి హిట్ కొట్టాక ఏమనిపించిందో నాకు అర్థం కాలే. ఈ స్క్రిప్ట్ సెలెక్ట్ చేశాడు, మేబీ కందిరిగ మూవీ చూడలేదనుకుంటా. సేమ్ స్టోరీ, ఒక హీరో చేంజ్, అందరూ సేమ్. అండ్ ఏమన్నా మారిందా అంటే హీరోయిన్ హీరోయిన్ మారిందని చెప్తా అంతే. నెంబర్ 1 మహాసముద్రం, అక్టోబర్ 14, 2021. ఆర్ఎక్స్ 100 తర్వాత అజయ్ భూపతి తీస్తున్న మూవీ. శర్వా, సిద్ధార్థ్, అదితిరావు, అను ఎమాన్యుల్, జగ్గుబాయ్, రావు రమేష్, గరుడ రామ్ లాంటి బిగ్గెస్ట్ క్యాస్ట్. చాలా ఇయర్స్ తర్వాత సిద్ధార్థ్ తెలుగులో రీఎంట్రీ అండ్ ఇమ్మెర్సిబుల్ లవ్ అని ట్యాగ్ లైన్. ప్రీ రిలీజ్ ఈవెంట్లో అజయ్ భూపతి స్పీచ్. ఈ మూవీ హైప్ని ఆకాశంలో నిలబెట్టాయి. రిలీజ్ అయ్యాక ఎంత ఎత్తుకు లేచిందో అంతే ఘోరంగా భూమిలోకి పడిపోయింది. ఈ మూవీ చూస్తా అంటే చూడండి ఓన్లీ ఫర్ పర్ఫార్మెన్సెస్, బట్ స్టోరీ కోసం ఆ ట్యాగ్ లైన్ ఇమ్మర్సిబుల్ లవ్ అంటే ఏంటి అనే దానికోసం చూస్తా అంటే మాత్రం ప్లీజ్ నెగ్లెక్ట్ దిస్ మూవీ. ఈ మూవీలో లవ్ ఎక్కడ పుట్టిందో, సిద్ధార్థ్కి శర్వాకి వారే అనేది అంత ఎందుకయిందో చూస్తున్న మనకి, యాక్ట్ చేసిన వాళ్ళకి కూడా తెలీదు. ఒక డైరెక్టర్ గారికే తెలుసు. మెయిన్ మైనస్ వచ్చేసి నో డెప్త్ అండ్ ఎమోషన్స్. మూవీ అలా వెళ్ళిపోద్ది, ఏందో పోతుంది అనేసరికి క్లైమాక్స్ వస్తుంది, అరే క్లైమాక్స్ రా అనేసరికి మూవీ అయిపోద్ది. పర్ఫార్మెన్సెస్ కోసం మూవీ చూడాలి అంటే వాచ్ ఇట్ స్ట్రీమింగ్ ఇన్ నెట్ఫ్లిక్స్. సో దట్స్ ఇట్ గైస్. అండ్ ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి మూవీస్ వచ్చేసి. సో 1K లైక్స్ అయితే ఇవ్వండి, ఇస్తే నేను పార్ట్ 2 చేస్తాను. సో అండ్ కామెంట్లో #Road250 క్యాన్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇట్ విల్ హెల్ప్ మీ అలాట్. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో కామెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైంగ్ అవుట్ జల్సా పీడియా.